మేతి కూర పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మేతి కూర పకోడీకి కావాల్సిన పదార్థాలు: మేతి కూర, శనగపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, నూనె. కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. మామూ స్టార్ట్ చేద్దాం. సో ఏం చేయాలి ఫస్ట్? స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నువ్వు వేసేసాయి. సో డీప్ ఫ్రై అన్నావు కాబట్టి ఆయిల్ సరిపోదు. వాటర్ తీసుకో. మనం శనగపిండి వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర అండ్ మేతి కూర. అంత డౌట్ వచ్చింది ఏంటో ఒకసారి మేతి కూర దగ్గరకు వచ్చేసరికి గుర్తు రాలేదు పేరు. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అండ్ కారం రుచికి సరిపడా. ఓకే, కారం. తర్వాత టేస్ట్కి సరిపడన ఉప్పు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. ఇది నేను వేస్తాను, నీకు ఎంత కావాలో చూసుకో. ఏం చేసావు నాన్న ఇప్పుడు దాన్ని? మిక్స్ చేసా. అయిందా? ఇప్పుడు పకోడీలో వేసుకుందాం. సో ఫైనల్లీ పకోడీ లేస్తుంది. గుడ్. సో ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఓకే, నాకు తెలిసి పకోడీలు అయిపోయింట. అయిపోయినాయా? అయిపోయినాయి. మేతి కూర పకోడీ రెడీ అయిపోయినాయి. సో దీన్ని సర్వ్ చేసేసుకుందామా? చేసుకుందాం. దిగ్గా ఉన్న వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. సర్వ్ చేసేసాయి జాగ్రత్తగా. వీటి మేతి కూర పకోడీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. థ్యాంక్ యూ. సో ఎస్, మరి దీన్ని టేస్ట్ చేసే ముందు మేతి కూర పకోడీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మేతి కూర పకోడీకి కావాల్సిన పదార్థాలు: మేతి కూర, శనగపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, నూనె. మేతి కూర పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, కొత్తిమీర, మేతి కూర, పచ్చిమిర్చి పేస్ట్, కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి పకోడీ పిండిలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో పకోడీలా వేసుకుని డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మేతి కూర పకోడీ రెడీ.